హాయ్, వెల్కమ్ టు ఎథిక్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ రామోజీ గారు. నమస్తే సార్. నమస్తే వెంకటేష్ సార్. మామూలుగా మీరు చాలా ఆడిషన్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద సినిమాలకు సెలెక్ట్ అయ్యారు, కానీ నెపోటిజం వల్ల మిమ్మల్ని తొక్కేయడం జరిగింది. మా కోసం ఒక్క సాంగ్ పాడతారా సార్? యా, డెఫినెట్గా పాడతాను. అంటే ఇదివరకు నేను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను అనమాట. దేవి శ్రీప్రసాద్తో ఒక మూవీకి వర్క్ చేశాను, తమన్తో ఒక మూవీకి వర్క్ చేశాను, ఆర్పి పట్నాయక్తో కూడా ఒక మూవీకి వర్క్ చేశాను. కొంతమంది ఆఫర్స్ ఇచ్చారనమాట. మన ఇంకొక సింగర్ కూడా ఉన్నాడు, కార్తిక్ సార్? లేదు, కార్తిక్ కాదు, అర్జిత్ సింగ్ సార్. సోను నిగమ్, ఈ మన శ్రావణ భార్గవి వాళ్ళ హస్బెండ్ చంద్ర, యా చంద్ర ఏదో ఉంటుంది. సో కొంతమంది ఆఫర్స్ ఇచ్చారనమాట కొన్ని మూవీస్లో. కొన్ని సాంగ్స్ పాడాను. హేమచంద్ర, యా హేమచంద్ర, యా హేమచంద్ర పరిచయం నాకు. సో కొంతమంది పరిచయం అనమాట. కార్తిక్ సింగ్ గారు కూడా ఒకప్పుడు పరిచయం ఉండేది. అర్జిత్ సింగ్ జీ తెలుగులో ఈ ఉండే ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను ఒకసారి, ఒక 2 ఎపిసోడ్స్కి వెళ్ళాను జీ తెలుగులో. సో ఒక చిన్న సాంగ్ పాడతాను మీ వ్యూయర్స్. అర్జిత్ సింగ్ కూడా తెలుసా సార్? ఏమన్నా ఐడియా ఉన్నారా సార్? అర్జిత్ సింగ్? లేదు లేదు లేదు. అంటే బాలీవుడ్ లో అవును సార్ అర్జిత్ సింగ్, సోను నిగమ్. బాలీవుడ్ లో అంత పరిచయం లేదు, టాలీవుడ్ ఏమనేది అంత. యా, మీ వ్యూయర్స్ కోసం ఒక చిన్న సాంగ్ పాడతాను. యా, నేను పడబోయే సాంగ్ చిత్రం మూవీలోది, డైరెక్టర్ తేజ. ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన, ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన, కలహంసై కబురులు నింపన, రాశిలకై కిలకిల నవ్వన, నా పెదవుల మధువులే ఇవ్వన సయాటలోన, ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన, ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన, ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్న భయమే వద్దురా, సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా, పెనుగంధం కాదురా అనుబంధం ప్రేమరా, సిరితానుగానే వచ్చి నిన్ను చేరునురా, ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఎంజాయ్ చేసింటారు సాంగ్. విపరీతంగా ట్రోల్ అవుతారు సార్ ఈ సాంగ్. చూద్దాం. యా, యాక్చువల్గా ఈ మూవీలో హీరో ఉదయ్ కిరణ్ ప్రజెంట్ మన ముందు లేరనమాట. సమ్ అది యాక్సిడెంట్ అని అనుకోవాలి, అనుకోకుండా జరిగిపోయింది కాబట్టి. సో బికాజ్ ఆఫ్ కొన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెజర్స్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఉదయ్ కిరణ్ గారు. సో మంచి హీరో ఉదయ్ కిరణ్. ఇప్పుడు మీరు పాడిన సాంగ్ ఏ సినిమా నుంచి? చిత్రం మూవీలో, డైరెక్టర్ తేజ. యా, ఉదయ్ కిరణ్ కి లైఫ్ ఇచ్చాడు డైరెక్టర్ తేజ. ఎంత బాగా పాడారంటే ఆయన దగ్గర, ఆర్పి పట్నాయక్ గారి దగ్గర కావచ్చు, వీళ్ళ దగ్గర ఏం వర్క్ చేసేవాళ్ళు సార్ మీరు? నేను సింగర్ గా చేశాను, ఒక మూవీకి వర్క్ చేశాను సింగర్ గా. ఏ మూవీ సార్? మూవీ నేమ్ ఐడియా లేదు, చేశాను కొన్ని, అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మూవీస్ లో సాంగ్స్ పాడాను. పాడారా సార్? డైరెక్టర్ అనిరుద్ తో కూడా వర్క్ చేశాను ఒక మూవీకి. అనిరుద్ యా, నాకు కొంతమంది డైరెక్టర్స్ టచ్ లో ఉన్నారనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ అనమాట. మాట్లాడతారా, కాల్ మాట్లాడతారా ఉదయ్ కిరణ్? ఉదయ్ కిరణ్ గారు. ఉదయ్ కిరణ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్. ఓకే 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 సార్, మాట్లాడదాం సార్. మీ ఇష్టం. యా, నెంబర్ ఉంది అతను, అప్కమింగ్ కాబట్టి చూద్దాం. ఏ సినిమా పాడారు సార్ ఉదయ్ కిరణ్? అయ్యా, అంటే కొన్ని మూవీస్ చేశాడు రీసెంట్ గా వచ్చి, ప్లానింగ్ మూవీ చేశాడు. సో ఇప్పుడు అతను వేరే మూవీస్ కి వర్క్ చేస్తున్నాడు. మామూలుగా మేము నెంబర్ అడిగిన ఇప్పుడు ఇస్తున్నారంటే ఏమన్నా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినారా ఎట్లా సార్?
లేదండి, అతను కూడా కొంచెం అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, సో అతను కొంచెం ఇండస్ట్రీ ఎట్లుంది అడుగుదాం, ఎలా ఉంది సిచ్యువేషన్ ఇండస్ట్రీలో. హలో హలో హలో, ఉదయ్ కిరణ్ గారా అండి? ఏం పని చేస్తూ ఉంటారండి? ఏ సినిమాలకు చేశారు సార్? ఏ మూవీస్ కు చేశారు సార్? హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో హలో, వినిపిస్తుంది. హలో సార్, చెప్పండి. ఏ మూవీస్ కు చేశారు సార్? మూవీస్ సార్? అవును అవును, ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. టూ మూవీస్ చేశారు సార్? టూ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏ మూవీ సార్, పేరు? ప్లానింగ్ మూవీ. ప్లానింగ్ 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 అని మూవీ వచ్చింది, మహేందర్ అనే అతను హీరో. ఓకే సార్. అదే మన సునిశిత్ సార్ ఇంటర్వ్యూలో ఉన్నారు, మీకు కాల్ చేయి ఉంటే సార్ నాకు తెలుసు అంటే మాట్లాడతా అంటే ఒకసారి మాట్లాడు. హలో, నేను రీసెంట్లీ చాట్ చేశాను సునిశిత్ తో. యా హలో హలో ఉదయ్. సునిశిత్ గారు యా బాగున్నారా? అంటే వర్క్స్ జరుగుతున్నాయా? వర్క్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ అండ్ టూ మూవీస్ జరుగుతున్నాయి, ప్రొడక్షన్ లో ఉన్నాయి. అయ్యా అంటే ఇప్పుడు సాంగ్స్ కంపోజింగ్ చేయించుకుంటున్నారు? యా అదే, షూటింగ్స్ అవ్వట్లేదు కదా, జస్ట్ సాంగ్స్ అయితే చేయించుకుంటున్నారు. యా ఓకే, సాంగ్స్ కంపోజింగ్ అవుతుంది. అవును సార్. యా ఇంకా ఇండస్ట్రీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, చెప్పండి. ఇండస్ట్రీలో ఎలా ఉంది ప్రెజెంట్? ప్రెజెంటా? యా అంటే ఇండస్ట్రీ ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అంతే గానీ ఇండస్ట్రీలో ఏంటి అంటే మనకు తెలియదు. నువ్వు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నావు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో? కాదు, 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి చేస్తున్నావు? నేను 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేశాను. యా ఓకే ఓకే. ఇప్పుడు అంటే మూవీస్ కి షార్ట్ ఫిల్మ్స్ కి అలా చేసుకుంటూ పోతే ఇంకా జరుగుతూనే ఉన్నాయి, క్లయింట్స్ వస్తారు, వర్క్ జరుగుతున్నాయి. యా యా, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రేక్ రాలేదు ఇంకా నాకు. యా యా, వస్తుంది వస్తుంది, డోంట్ వరీ డోంట్ వరీ. మనకు కూడా మంచి టైం వస్తుంది, వచ్చినప్పుడు డెఫినెట్ గా బ్రేక్ వస్తుంది. సారు ఏదైనా మూవీ చేస్తే మీరు ఛాన్స్ ఇస్తారా సార్ హీరోగా చేస్తే? హలో సార్, వెంకటేష్ గారు అడుగుతున్నారు, చెప్పండి. కాదు సార్, సునిశ్చిత్ సారు త్వరలోనే హీరోగా మూవీ స్టార్ట్ అవబోతుంది, మరి సార్ ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా? సార్ యాక్టర్ గా, మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసేటట్టు సార్ అడిగితే రిక్వెస్ట్ చేస్తే సార్ ఏమన్నా మీకు రికమెండ్ చేసేదానికి? ఓకే ఓకే, అవును అవును, అదే ముందు స్టార్ చెప్తే ఒప్పుకోరా? డైరెక్టర్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటారు కదా. అట్లంటారా? రికమెండేషన్ సార్. అవును అవును, అదే మనకి డైరెక్టర్ కనెక్షన్ అవ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారా? అవునండి. ఓకే చెప్పండి సార్, ఏంటి కాల్ చేశారు? లేదు లేదు లేదు, అదే సార్ నాకు సింగర్ తో పరిచయం ఉంది, మాట్లాడండి ఒకసారి అంటే కాల్ చేశాను నేను. సునిశిత్ గారు సింగర్ అని చెప్పారు అప్పుడు నాకు కలిసినప్పుడు. అవును అవును, సార్ తోటి ఒక సాంగ్ కూడా పాడిచ్చాము ఇప్పుడే వ్యూవర్స్ కోసం. అవునా? పాడారా? చాలా బాగా పాడారండి. మీ మ్యూజిక్ కూడా తోడైంటే ఇంకా బాగుండో, అందుకనేసి మీకు కాల్ చేసాం. జోక్ కాదండి, సీరియస్ బాబోయ్, జోక్ అంటారు సీరియస్ గా అండి. లేదు నిజంగానే పాడారండి. ఉదయ్ ఫ్యూచర్ లో మనం వర్క్ చేద్దాం ఏదైనా మూవీకి, ఓకేనా? యా అప్పుడు లాస్ట్ ఇయర్ కలిసారు నా సునిశిత్ గారు. అదే ఇమ్రాన్ హాష్మీ, హిమేష్ రేష్మియా జోడి లాగా వెలిగిపోవాలి మీది. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. నాడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ గా, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చాడు. రీసెంట్ గా మూవీ రిలీజ్ ప్లానింగ్ మూవీలో బాగున్నాయి సాంగ్స్, మీరు వినండి తర్వాత ఫ్రీ టైమ్ లో, చాలా బాగున్నాయి మ్యూజిక్.